హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. మానసిక ఆరోగ్యాన్ని పొందుకోవడం చాలా ఉపయోగం అండి. ఒక వ్యక్తి మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నాడంటే ఏ సమస్య నుంచైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అతనికి వస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ బాగా రైజ్ అవుతుంది. మానసిక ఆరోగ్యం వచ్చినప్పుడు ఎమోషనల్గా చక్కగా ఉంటాడు. అయితే ఈ లైఫ్కి చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నా 2 దశాబ్దాల అనుభవంలో మానసిక రుగ్మతలు, వీటిని ఓవర్కమ్ చేయడంలో మెంటల్ హెల్త్ టిప్స్, అంటే మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి 10 టిప్స్ అండి. వీటిని మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు మెంటలీ స్ట్రాంగ్గా తయారవుతారు. అందువల్ల మొట్టమొదటిగా ఆటో సజెషన్స్ అంటారు. ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు ఆటో సజెషన్స్ ఇవ్వండి. మీ మైండ్కి మీరు చెప్పుకోండి, ఐఎమ్ హ్యాపీ, హెల్తీ, రిలాక్స్, సక్సెస్ ఎట్ ఆల్ ద టైమ్స్. ఐఎమ్ హ్యాపీ, హెల్తీ, రిలాక్స్, సక్సెస్ ఎట్ ఆల్ ద టైమ్స్. లేదా నేను మానసికంగా ధైర్యంగా ఉంటాను. ఇలా ఆటో సజెషన్స్ సబ్కాన్షియస్కి ఇంజెక్ట్ చేయండి. దీని ద్వారా మీ మైండ్ సిస్టమ్ బాగా ఒక ప్రోగ్రామింగ్ వస్తుంది. ఇక 2వదిసరికి బీ హ్యాపీ, స్మైలీ, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సంతోషంగా, హ్యాపీగా ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీని ద్వారా ఫిజికల్గా ఉంటున్న జబ్బులు కూడా మాయమవుతాయి. మెంటల్గా స్ట్రాంగ్గా తయారవడానికి కూడా అట్టని సందర్భం లేకుండా నవ్వొద్దండి. సందర్భం లేకుండా నవ్వారనుకోండి ఇబ్బంది, సందర్భానుసారంగా నవ్వండి. మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం హ్యాపీగా ఉన్నప్పుడు, అందుకనే మనకు తెలుసు సంతోషమే సగం బలం అంటుంటాం. సంతోషంగా మనం ఉండే కొద్ది ఏంటంటే మన ఆయుష్ ప్రమాణం పెరుగుద్ది. ఇక 3వది ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదో ఒక రూపంలో ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, బ్రిస్క్ వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదా మీరు యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. లేదా ట్రెడ్మిల్ ఎక్కుతారా, లేదా జిమ్కి వెళ్తారా, ఎక్సర్సైజ్ చేయాలి. దాని ద్వారా మన మెదడులో డోపమైన్, సెరటోనిన్, ఎండోర్ఫిన్స్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇక 4వ పాయింట్ వచ్చేసరికి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చేయాలండి. అంటే మనము చక్కగా మాట్లాడడం. లోపల మైండ్లో ఏదోదో పెట్టుకుని బాధ, కుళ్ళు, అసూయ, ఇవన్నీ పెట్టుకుని మాట్లాడుతున్న ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అందుకని కమ్యూనికేషన్ హ్యాపీగా, కమ్యూనికేషన్ పాజిటివ్గా, అదేవిధంగా ఇతరులతో చక్కగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ చేయండి. మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్లో వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ యూజ్ చేయండి. చక్కగా మాట్లాడండి, ధైర్యంతో మాట్లాడండి. ఆ విధంగా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో వారితోనే కాదు, పక్కింటి వారితో మాట్లాడండి, లేదా స్నేహితులతో మాట్లాడండి. చక్కగా కమ్యూనికేషన్ చేసే కొద్ది బ్రెయిన్ డెవలప్ అవుతుంది. కేవలం మీరు ఇంట్లో ఉండి మాట్లాడలేదు అనుకోండి, తెలియకుండా బ్రెయిన్లో కొంత స్లోనెస్ వస్తుంది. ఇక 5వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎమోషనల్ బ్యాలెన్స్. ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. మీ కోపం ఎలా ఉంది, చిరాకు ఎలా ఉంది, అసహనం ఎలా ఉంది, ఈర్ష్య ఎలా ఉంది, అదేవిధంగా నెగిటివ్ థాట్స్ ఎలా ఉన్నాయి, మీరు బాధపడుతున్నారా, లేదా ఓటమి ఓడిపోయామని బాధపడుతున్నారా, లేదా జీవితంలో సక్సెస్ కాలేదు, ఇటువంటి ఎమోషనల్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనం మెంటలీ స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక 6వది వచ్చేసరికి సపోర్ట్ ద ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ యొక్క సహాయం తీసుకోవాలి. మనోవైద్య నిపుణులు, మాలాంటి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల సపోర్ట్ తీసుకోండి. ఈ కౌన్సిలింగ్స్ ద్వారా ఎంతో మీకు ప్రయోజనం ఉంటుంది. ఎంతో ప్రయోజనం అంటే మీ సమస్యని ఓవర్కమ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతాయి. సోఫిస్టికేటెడ్ కంట్రీస్లో మనం కానీ గమనిస్తే, ఒక మానసికంగా డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు వెంటనే వాళ్ళు ఒక సైకాలజిస్ట్ని సంప్రదించి వారికి ఉన్న ఆలోచన నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. అందుకని ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి. దాని ద్వారా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక 7వది వచ్చేసరికి మీరు కంప్లీట్గా మీరు చేయాల్సిన మరొక పని ఏంటంటే కనెక్ట్ విత్ ద నేచర్. నేచర్తో కనెక్ట్ అవ్వండి. కంపల్సరీ నేచర్తో కనెక్ట్ అవ్వండి. నేచర్తో కనెక్ట్ అయితే డిప్రెషన్ లాంటి వ్యాధులు కూడా మాయమవుతాయి. రాత్రిపూట ఇంటిపైకి వెళ్ళండి, మిద్దె మీద స్టార్స్ని చూడండి, చందమామను చూడండి, ప్రకృతిని చూడండి, అదేవిధంగా సముద్ర బీచ్ కాడ అలల్ని గమనించండి, పచ్చని చెట్ల కాడికి వెళ్ళండి, పచ్చని చెట్ల మధ్య తిరగండి. దీని ద్వారా మీకు తెలియకుండా ఏమవుతుందంటే స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎంతసేపు ఒక టీవీ పెట్టుకున్నాను సార్, సెల్ ఫోన్ పెట్టుకున్నాను సార్, దీన్నే చూస్తున్నాను, దీన్నే చూసి నేను హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీగా లేరండి. మీరు సెల్ ఫోన్ని ఎక్కువసేపు చూస్తున్నారంటే మీకు హ్యాపీ అనిపిస్తుంది, కానీ లోపల నుంచి మీకు తెలియకుండా వ్యతిరేక అంశాలు బయలుదేరుతున్నాయి. ఇక 8వ పాయింట్ వచ్చేసరికి మీరు చేయాల్సింది డైట్. మీరు తీసుకుంటున్న ఆహారం, చక్కని ఆహారం టయానికి తినండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ని కొంతవరకు తగ్గించండి. ఎస్పెషలీ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, షుగర్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఒత్తిడి, టెన్షన్కి లోనే కొంత ఈ మీరు తీసుకుంటున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని కొంత తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, నేచురల్ ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఇంకా అవసరమైతే మా దగ్గర డైట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఏ సమస్యకైనా, ఏ జబ్బుకైనా డైట్ కౌన్సిలింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక
తొమ్మిదోది మనం కనుక గమనిస్తే రిలాక్స్డ్ స్లీప్ అని, నిద్ర ఉండాల కనీసం ఒక 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. 6 నుంచి 8 గంటలు నిద్ర ఉన్నప్పుడు మీ మెదడులో డోపమైన్ సెరటమిన్స్ బాగా రిలీజ్ అవుతాయి, హ్యాపీగా ఉంటుంది, రీఛార్జ్ అవుతారు, మానసికంగా స్ట్రాంగ్గా తయారవుతారు. అందుకని నిద్ర బాగుండాలి, నిద్ర ప్రశాంతంగా ఉండాలి. ఇంకా అవసరమైతే నా వీడియోస్ లైఫ్ కి ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, నిద్ర ప్రశాంతమైన నిద్ర పొందడానికి 5 నిమిషాల్లో ఏ విధంగా టెక్నిక్స్ అనేవి చాలా ప్రాక్టికల్గా ఇచ్చాను. ఇక చివరిగా పాజిటివ్ థింకింగ్, మీ ఆలోచన సానుకూలంగా ఉంచాలి, నెగిటివ్స్ తీసే పాజిటివ్గా ఉంచండి. గెలుస్తాం, సాధిస్తాం, ఈరోజు కాకుండా రేపు గెలుస్తాం, ఈరోజు ఓడిపోయిన రేపు గెలుస్తాం, రేపు నేను విజయాన్ని పొందుతాను, పరీక్షల్లో విజయాన్ని సాధిస్తాను, నాకు మంచి హోప్ ఉంది, నాకు మంచి లైఫ్ ఉంది. ఈ విధంగా మీరు హ్యాపీగా మీరు చేసుకోగలిగితే, పాజిటివ్ థాట్స్ని ముందుగా చేసుకోగలిగితే, అదేవిధంగా ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు, 3 పూట్ల ఆహారం మీకు లభిస్తుంది, ప్రజెంట్లో జీవించండి, నిన్నటి గురించి ఆలోచించండి, భవిష్యత్తు ఏందో ఆలోచించండి, ప్రజెంట్ గురించి ఆలోచించండి. ఎస్, ఈరోజు భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు, ఐ ఫీల్ హ్యాపీ. పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళండి. ఈ 10 పాయింట్స్ని మీరు ఫాలో చేస్తే మెంటలీ హెల్త్ స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా మెంటలీ స్ట్రాంగ్ అవ్వడానికి, అదేవిధంగా మానసిక రుగ్మతలను ఓవర్కమ్ చేసుకోవడానికి నా నెంబర్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి, మా దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు, చైల్డ్ కౌన్సిలర్స్ ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, చాలా ఎఫెక్టివ్గా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎఫెక్టివ్గా మేము కౌన్సిలింగ్స్ ఇస్తుంటాం. దీంతోపాటు కౌన్సిలింగ్స్తో పాటు థెరపీస్ ఉంటాయండి, మేము ఇచ్చే 5 థెరపీలు చాలా ఎఫెక్టివ్ థెరపీస్ ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా మానసిక రుగ్మతలను ఓవర్కమ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఒకవేళ ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, డబ్బులు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మానసిక ఆరోగ్యం పోయిందనుకోండి, చాలా వీక్గా దాంట్లో వచ్చి బయటపడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. పాత రోజుల్లో ఒక సామెత ఉందండి, మానసిక జబ్బుకి మందు లేదనేది, ఇది అబద్ధమండి. మానసిక జబ్బుకి ఎన్నో థెరపీస్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బయటపడడానికి మీ విల్ పవర్ ఉంది, మీ వజ్ర సంకల్పం ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మెంటలీ హెల్త్ స్ట్రాంగ్గా తయారు చేసుకుంటారని ఆశిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు.